నాలుగేళ్లచిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గత శనివారం పటాన్చెరు నియోజకవర్గం దోమడుగు గ్రామంలో తెల్లవారుజామున ఆగంతకుడు చిన్నారిని ఎత్తుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవగా నిందితుడు భయపడి ఇంటివైపు వెళ్లే దారిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నేరస్తుడిని పట్టుకున్నట్లుగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. నిందితుడు పంకజ్ సింగ్ను రిమాండ్కు తరలించినట్లుగా వెల్లడించారు. చెల్లించడం జరిగింది. నేరస్తుడిని గుర్తించడం జరిగింది. ఆ నాలుగేళ్ల బాలిక ఇంట్లో పడుకున్నప్పుడు ఇంటికి తలుపులు లేని గుర్తించినటువంటి దొంగతనంగా ఇంట్లో ప్రవేశించినటువంటి ఒక అగంతకుడు ఆ పాపను ఎత్తుకొని పోయి అప్పై అత్యాచారం చేయడం జరిగింది. ఎటువంటి క్లూ లేనటువంటి కేసులో మన గుమ్మడిదల ఎస్ఐ జిన్నారం సిఐ అండ్ వాళ్ళ బృందం అంతా కూడా బాగా పనిచేసి చెల్లించడం జరిగింది. ఈ కేసులో నిందితుడు ఇక్కడ కనపడుతున్నటువంటి బీహార్ చెందినటువంటి పంకజ్ సింగ్ అనేవాడు. ఇతను పెళ్ళయింది, కొడుకులా ఉన్నాడు. చాలా కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఇక్కడ ఉద్యోగ ప్రగతి పాలిమర్స్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను లైంగిక జీవితానికి దూరంగా ఉండడం వల్ల ఎవరినైనా సరే బలవంతంగా అనుభవించాలనేటువంటి దానితో నిశ్చయానికి వచ్చి చిన్నపిల్లని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.